हेलो फ्रेंड्स, वेलकम टू माही किचन। मन माही किचन तरफ अंदर की रक्षाबंधन शुभाकांक्षलंडी। स्पेशल जूसी जूसी काड़लंडी। इदी गुलाब जाम कन्ना चाला टेस्ट गा उंटुंदी, चाला सूपर अंटे सूपर टेस्ट। ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు। ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు సోజీ 1/2 కప్ తీసుకున్నానండి। అదే కప్ తో 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ పంచదార, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ నూనె కాని నెయ్యిని కాని యూస్ చేసుకోవచ్చండి, 2 ఇలాచీలు। ఒకే కప్పు తీసుకొని మొత్తం అదే సైజ్ లో వేసుకోవాలండి। ఒక బౌల్ తీసుకొని అందులో సోజి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। salt యాడ్ చేయడం వల్ల స్వీట్ చాలా టేస్ట్ గా ఉంటుంది। ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా ఆయిల్ కాని నెయ్యిని కాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇందులోనే పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి। ఫ్రెష్ పెరుగు వేసుకుంటే ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉంటుంది। పెరుగుని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। పిండి గోధుమ పిండి కన్నా కొద్దిగా లూజ్ గా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్। ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం। అప్పుడు బొంబరవ బాగా నానుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు పంచదార, కప్ వరకు నీళ్ళను వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి। ఇలాచీ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ స్వీట్స్ కి। మరి తీగ పాకం అవసరం లేదు ఫ్రెండ్స్, మనం గులాబ్ జామ్స్ కి ఏ విధమైన పాకం పెడతామో అలా ఉంటే సరిపోతుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కవర్లోకి, మీరు పాల ప్యాకెట్లో కానీ పెరుగు ప్యాకెట్లో కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్। విధంగా స్పూన్తో మొత్తం లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకు బబుల్స్లా రావు, కాడలన్నవి చాలా నీట్గా వస్తాయి। ఇలా రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఇటువైపుని నేను కవర్ చేసేసాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణ్ని పెట్టి వాన్ని హిట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక కప్ వరకు నూనెని యాడ్ చేసుకోవాలి। మనం పిండిని ఒక కవర్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక పక్క రబ్బర్ బ్యాండ్ సహాయంతో కవర్ చేసుకున్నాం, ఇంకో పక్క ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత పిండిని నూనెలోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్। మీకు కావాలంటే ఇంకొంత పొడుగ్గైనా కట్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం పిండిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి। మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి। ఇలా సర్వ్ చేసుకున్న ముక్కలన్నిటినీ తీసుకెళ్ళి
పాకంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ త్వరగా పాకం అన్నది ముక్కలకి పడుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంత జ్యూసీ జ్యూసీ అయినా కాడలు రెడీ. వీటిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఇలా కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొద్దిసేపు నానపెడితే ఇంకా జ్యూసీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్.